ఇప్పుడు టిఎస్ ఎక్స్ప్రెస్ న్యూస్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాలిపేరు ప్రాజెక్టుకు వరద ఉధృతంగా కొనసాగుతోంది. దీంతో ప్రాజెక్టు 25 గేట్లను ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 74 మీటర్లు కాగా ప్రస్తుత నీటిమట్టం 69 మీటర్లు పైబడి చేరింది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ముంపునకు గురైనటువంటి ఉల్వనూరు, మల్లారం, కిన్నెరస అనే ప్రాంతాల్లో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పర్యటించారు. విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వ అధికారులు కార్యాలయాలకు పరిమితం కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండి అండగా నిలవాలంటూ సూచించారు. వరద తాకిడికి దెబ్బతిన్నటువంటి ప్రాంతాల్లో అధికారులు పర్యటించి నష్టపరిహారాన్ని అంచనా వేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరి నదీ ప్రవాహం కొనసాగుతోంది. గత 2 రోజులుగా ఎగువ కురుస్తున్నటువంటి వర్షాలతో శ్రీరాంసాగర్ కడెం ప్రాజెక్టులో ఇన్ఫ్లో భారీగా పెరిగింది. పోలీసులు, మున్సిపల్ అధికారులు తీర ప్రాంత వాసులను అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. కామారెడ్డి జిల్లాలో వర్షం దంచి కొడుతోంది. భారీ వర్షానికి వాగుల వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఇళ్లలోకి వర్షపు నీళ్లు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మున్సిపల్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మున్సిపల్ చైర్మన్ స్వయంగా పాల్గొని కాలనీ వాసులకు అండగా నిలిచారు. ఖమ్మం వరద ముంపు బాధితులకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న విరాళం అందించారు. వరద ముంపు బాధితులకు తన టీం అండగా ఉంటుందని తెలిపారు. అలాగే తన టీం నుంచి క్షేత్రస్థాయిలో బాధితులకు అండగా ఉండాలని ఆదేశించారు. 3 రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలకు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు విలవిల్లాడుతున్నారు. మహబూబాబాద్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించనున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.